జిల్లాలే వామపక్షాల ఐక్యత, ఓడి జిల్లాలే వామపక్షాల ఐక్యత. రద్దు చేయాలి పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ మీద పన్నులు భారాలు పెంచడం జరిగింది. మామూలుగా ప్రజలకు 34 రూపాయలకి ఈరోజు ఇవ్వాల్సినటువంటి పెట్రోల్ని 84 రూపాయలు ఈరోజు ప్రజలు ఈరోజు భారాలు పడుతున్నాయి. అంటే మీకు 50 రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల మీద శస్త్రరూపాన వసూలు చేస్తుంది. కొనుగోలు చేసేదానికన్నా పన్నులు అధికంగా ఉండటం ఈరోజు మనం చూస్తున్నాం. ఓ పక్క ఈ వారం రవాణా రంగం అనేటువంటి ఆటో కానీ ఈరోజు ఆర్టీసీ కానీ లారీ కానీ ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ రంగంలో వినియోగదారులకు భారాలు పట్టడం, వాటి మీద అన్ని సరుకులు ఈరోజు కొనుగోలు సామాన్య మానవుల మీద దీని ప్రభావం భారాలు పడుతున్నాయి. దీనికి నిరసనగా వామపక్ష పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తా రోకులు నిర్వహించాలని ప్రకటించాయి. దాంట్లో భాగంగా ఈరోజు ఆత్మకూరు బస్ స్టాండ్ కాడ కొండి శ్రీరాముల బొమ్మ దగ్గర ఈ రాస్తా రోకులు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. పెట్రోల్ డీజిల్ ధరలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజువారీ సెన్సెక్స్ పెరిగినట్టు ప్రతిరోజు పెరుగుతూ ఉంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 1 పైసా 2 పైసలు పెరిగితేనే ఈ బీజేపీ ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు పెంచారనేటటువంటిది కూడా లేకుండా ప్రతిరోజు నిరంతరం పెట్రోలు డీజిల్ ధరలు రెండు సమానమైనటువంటి రేటుకి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివలన రవాణా రంగంలో ఉండేటటువంటి కార్మికుల మీద భారాలు మోపడం కానీ, అదేవిధంగా రవాణా రంగం మీద అనేకమైనటువంటి భారాలు మోపడం కానీ, అదేవిధంగా ఆర్టీసీ మీద భారాలు పడంగానే లగేజీ ఛార్జీలు పెంచడం కానీ, ఆర్టీసీ ఛార్జీలు పెంచడం కానీ మొత్తం మీద ప్రజల మీద భారాలు మోపేదానికి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తుంది.